అంతర్రాష్ట్ర గుట్కా అక్రమ రవాణా స్మగ్లింగ్ ముఠ అరెస్ట్ అయ్యారు. ఇక మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ కేశముద్రం సీఏ వెంకటరత్నం, ఎస్ఏ సతీష్ వాహనాలు తనిఖీల్లో భాగంగా నేడు అనుమానాస్పద స్థితిలో ఉన్న 3 వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జిల్లాలోని అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో నాకాబంద్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ ఎర్లీ అవర్స్లో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆ టైంలో పోలీసింగ్ ఉండదు, అప్పటికే బీట్ చేసిన వాళ్ళు, పెట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం, ఆ టైం చూసుకొని ఈ ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, ఈ గుట్కా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, బెల్ల వ్యాపారం చేసేవాళ్ళు రకరకాలుగా ఈ మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఉదయము అన్ని ప్రాంతాల్లో నాకబంద్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో ఉదయము కే సముద్రం ఎస్ఐ సతీషు, సిఐ రూరల్ సిఐ వెంకటరత్నం, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా కే సముద్రం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి చెక్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక గ్యాంగ్, దాదాపు 7 మెంబర్స్ ఒక టీమ్గా వీళ్ళు 3 కార్లు ఒక బైక్లో ప్రయాణం చేస్తుండగా మనకి ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో పట్టుకోవడం జరిగింది. అప్పుడు అందులో ఆ వెహికల్ చెక్ చేసి అందులో ప్రతి వెహికల్లో కూడా ఈ గుట్కా అంబర్ ప్యాకెట్స్ బస్తాలతో పాటు ఉండటం జరిగింది. ఇందులో 17 బస్తాల గుట్కా, 8 బస్తాల అంబర్ ప్యాకెట్స్ మొత్తం మనకి లభించినాయి. వాటితో పాటు వీళ్ళు అప్పుడే అక్కడ నెల్లికుదురు ఏరియాలో కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ 1 లక్ష రూపాయలు. అంటే టోటల్గా చూసి ఈ మొత్తం 25 బస్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మెటీరియల్ కాస్టు దాదాపుగా 10 లక్షలు ఉంటుంది. అదేవిధంగా 1 లక్ష రూపాయల క్యాష్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇందులో మన ఒక జిల్లా వాళ్ళే కాకుండా మన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం చెందినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు గొలుసు ఉపేందరు మరియు గోవింద వెంకటనారాయణ. అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. అందులో మిర్యాలగూడకు చెందినటువంటి ఎలిమి మణికంఠ, చండూరు మండలానికి చెందినటువంటి బొమ్మకంటి అంజయ్. ఈ 4 బయట వ్యక్తులు. మన దగ్గర 3 వ్యక్తులు, ఒకతను తొర్రూరు కొండలే హరీష్, ఇతను తొర్రూరు, వల్లాపు సురేష్ గూడూరు మండలం తీగలవేణి, తర్వాత నెల్లికూరు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి చెందిన తాటికొండ సతీష్. అంటే ఈ మొత్తం 7 మహబూబాబాద్ జిల్లా వాళ్ళు 3 అయితే ఖమ్మం జిల్లా వాళ్ళు 2, నల్గొండ జిల్లా వాళ్ళు 2. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ ఏర్పడి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గుట్కా అంబర్ని సేకరించి అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకి అమ్మాలనే ఉద్దేశంతో వీళ్ళు బిజినెస్ చేస్తుంటే ఇది యాక్చువల్గా మన దగ్గర నిషేధించబడ్డది, ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మనం గత కొద్ది సంవత్సరాలుగా దీని మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నాం, చాలామంది మీద కేసులు పెట్టాం. మన దగ్గర వాళ్ళందరూ కూడా దాదాపుగా బంద్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళు ఇక్కడ మన వాళ్ళని ఇక్కడ జిల్లా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పరిచయాలు ఏర్పడేసుకొని మళ్ళీ కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మనం ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇదే కొత్త కాదు, వీళ్ళ మీద గతంలో కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మనం ఇప్పుడే అదుపులోకి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద ఏమేమి కేసులు, గత చరిత్ర ఏముందనేది ఒకసారి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ అయితే పీడీ యాక్ట్లో పంపడం, తర్వాత ఆ జిల్లాలకు కూడా వీళ్ళ యొక్క సమాచారాన్ని సస్పెక్ట్ షీట్స్ని అక్కడ పంపడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఇదే కాకుండా ఈరోజు మనం ఇసుక బెల్లం కూడా మిగతా ప్రాంతాల్లో పట్టుకోవడం జరిగింది. ఈ నాకాబందీలు కానీ, కార్డెన్ చర్చిలు కానీ, వెహికల్ చెకింగ్లు కానీ ఇవి అనేక సందర్భాల్లో జరుగుతుంటాయి. ఒక టైం తెలవకుండా మనం సడన్ సర్ప్రైజ్లో చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే మనం పదే పదే చెప్తున్నాం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా, అసాంఘిక కార్యకలాపాలు ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు నిఘా ఇంకా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పెట్టడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి కోర్టులో కూడా వాళ్ళు శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క రైడ్స్లో పాల్గొన్నటువంటి సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సతీషు, మరి కే సముద్ర సిబ్బందికి, దీన్ని మాట చేసినటువంటి డిఎస్పీ నరేష్ కుమార్ని వీళ్ళందరినీ మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మధ్య చూస్తున్నాం మనం ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో బియ్యం కానీ, బెల్లం కానీ, ఇసుక కానీ, గుట్కా కానీ
దేంట్లో కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇది జీరో టాలరెన్స్ పెట్టుకొని మనం పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెడుతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు పట్టుబడతారు. 100% వాళ్ళు శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.